అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒక సస్పెన్షన్ కార్యక్రమం జరిగింది. అంటే ఒక నేతను సస్పెండ్ చేశారు. అతను కొన్ని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పని పార్టీలో పెద్దల పేర్లు చెప్పుకొని భూదందాలు ఇవి ఇంకా అనేక రకమైన డీల్స్ అవి చేస్తున్నాడని చెప్పని విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ కొయ్యా ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బాగానే ఉంది. ఓకే, పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అది వాళ్ళ పార్టీ వాళ్ళ అంతర్గత వ్యవహారం, ఆయన సస్పెండ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, ఇందులో ఎవరికి అభ్యంతరాలు ఏముండవు. కాకపోతే ఇక్కడ దీన్ని ప్రతిపక్షాలు అందిపుచ్చుకున్నాయి. ఎలా అంటే, మేము మొదటి నుంచి చెప్తున్నాము, విశాఖపట్నంలో కేవలం భూదందాలు నిర్వహించుకోవడం కోసమే రాజధాని మార్పును చేశారు. ఇక్కడ హైప్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఇక్కడ మొదలైపోయినాయి భూదందాలు ఇదని చెప్పి ఇంతకుముందే సబ్బం హరిగారు లాంటి వాళ్ళు, చాలామంది విశాఖపట్నానికి చెందిన నాయకులు, అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వీళ్ళందరూ కూడా కంప్లైంట్లు, ఆరోపణలు చేస్తున్నారు, సందేహాలు వెలిపిస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ సమర్థించే విధంగా ఈరోజు ఈ సస్పెన్షన్ వ్యవహారం జరిగింది. అంటే అసలు ఈ సస్పెన్షన్ కూడా తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ పేర్కొందనమాట. అంటే అసలు ఏంటి ఆ సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, పార్టీ ఆఫీస్ ఒక ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ చేసింది. ఆ కారణాలు ఎలా ఉన్నాయంటే, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేరును అడ్డుగా పెట్టుకొని కొయ్యా ప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలో అక్రమాలకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చింది. సాయిరెడ్డి పేరు మీద కొన్ని భూములకు సంబంధించిన డీలింగులు నిర్వహించారని, వాటిల్లో ఆయన ప్రమేయం ఉందంటూ ఫిర్యాదులు అందాయి. కొయ్యా ప్రసాద్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, ఇతరత్ర ఆరోపణలపై అంతర్గత విచారణ నిర్వహించగా అవన్నీ వాస్తవమేని తేలింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై పార్టీ క్రమశిక్షణా సంఘం ద్వారా విచారణ నిర్వహించినట్లుగా ఈ ప్రకటన స్పష్టం చేస్తుందన్నమాట. అక్కడ జరిగిన భూదందాల్లో కొయ్యా ప్రసాద్ రెడ్డి ప్రమేయం ఉందని తేలటం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, క్రమశిక్షణా సంఘం సభ్యుల సిఫారసు మేరకు కొయ్యా ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ పేరును అడ్డుపెట్టుకున్న నేతల పేరు చెప్పుకుంటూ అక్రమాలకు ఎవరు పాల్పడినా క్షమించేది లేదని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారన్నమాట. వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు ఉంటాయి, తగు చర్యలు ఉంటాయని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా తీవ్రస్థాయి క్రమశిక్షణా చర్యల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. పార్టీ ప్రతి విషయం పైన జవాబుదారీతనంతో వ్యవహరిస్తుంది, అదే తరహా జవాబుదారీతనం, పారదర్శకత నాయకులు కూడా కలిగి ఉండాలి అని ఆ లెటర్లో చెప్పారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయడానికి కృషి చేయాల్సి ఉంటుంది. పార్టీ నాయకుల పేర్లను, పార్టీ లేదంటే పార్టీలోని నాయకుల పేర్లను వినియోగించుకొని అక్రమార్జనకు పాల్పడితే అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఉపేక్షించబోమని ఆ లెటర్లో పార్టీ తెలిపిందన్నమాట. కొయ్యా ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం పార్టీలో అక్రమాలకు పాల్పడే వారికి ఒక పెద్ద గుణపాఠంగా మారుతుంది. మా పార్టీ ఇట్లా నేతల పేర్లు చెప్పి, వీళ్ళ పేర్లు చెప్పి అక్రమాలు, అవినీతికి పాల్పడితే సహించేది లేదు అని చెప్పని పార్టీ స్పష్టం చేసింది. బాగానే ఉంది. అది వైఎస్ఆర్సిపి అంతర్గత వ్యవహారం, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడే గత కొంతకాలంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, అంటే కేవలం భూదందాల కోసమే విశాఖ రాజధానిగా ఎంచుకున్నారని, దానిలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారి ప్రమేయం ఉందని, అసలు ఈ రాజధాని మార్పు వ్యవహారంలో ముఖ్యమంత్రి గారికి విజయసాయిరెడ్డి గారికి మధ్య
కొంత దూరం కూడా పెరిగిందని. ఎందుకంటే ఇది పూర్తిగా విజయసాయిరెడ్డి గారు నిర్ణయంతో, ఆయన ఇన్సిస్ట్ చేయటం వల్ల దీనికి నిర్ణయించుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు వెనక్కి రాలేక ముందుకు పోలేక ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు ఇవి, ఇటు అమరావతి ఆందోళనలు, అటు కోర్టులో ఎదురుదెబ్బలు, వేరే మిత్రపక్షంతో కూడా విభేదాలు, ఇవన్నీ కేవలం ఆయన వల్ల మాత్రమే జరిగింది అన్న ఒక అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా బయలుదేరింది. అందుకని ఈ మధ్య కాస్త వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అని ఈ మధ్యలో విపక్షాలన్నీ ఏదో అందివచ్చిన అవకాశంలాగా వాళ్ళందరూ ఆరోపణలు, అభిప్రాయాలు వెలిపిస్తున్నారు. దాన్ని ఇక ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియాలు ఇవి ఉంటాయి కదా, ఆ సోషల్ మీడియాల్లో కూడా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దానికి కొన్ని కారణాలను కూడా చూపిస్తున్నారు అన్నమాట. అందుకోసమే విజయసాయిరెడ్డి గారిని ఆ రోజు కారులోంచి దింపేసినా కానీ ఇవన్నీ కూడా, ఈ సీక్వెన్స్ అంతా కూడా అదే కారణం. అది ఆయన పట్ల, అంటే సాయిరెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కొంచెం ఆ పెరిగిన దూరానికి సంకేతాలే ఇవన్నీ అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని కూడా, ఈ ఇష్యూని కూడా విపక్షాలు, అట్లనే స్వపక్షంలో కూడా కొంతమంది ఎట్లాగూ కొంతమంది అసంతృప్తవాదులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి ఈరోజు జరిగిన ఈ ఘటనను విశ్లేషిస్తుంది ఏంటంటే, మళ్ళీ అది కూడా ఆ పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తూ విడుదల చేసిన లేఖలో కూడా స్పష్టంగా విజయసాయిరెడ్డి గారి పేరుని వాడుకొని భూదందాలకు పాల్పడ్డాడు, అది మా పార్టీ అంతర్గత విచారణలో కూడా తేలింది, అందుకే అతన్ని సస్పెండ్ చేస్తున్నాం, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని చెప్పి కాస్త తీవ్రంగానే లేఖ రాశారు. సరే ఓకే, అది బాగానే ఉంది, ఎవరైనా కానీ పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేసేటప్పుడు అలానే ఆ లేఖ ఉంటుంది. కాకపోతే దీన్నే విపక్షాలు మళ్ళీ అందిపుచ్చుకున్నాయి. ఇదిగో మేము మొదటి నుంచి చెప్తున్నది ఇదే, కేవలం ఆయనే ఈ మొత్తం వ్యవహారానికి కారణం. విశాఖలో ఆల్రెడీ భూదందాలు మొదలైపోయినాయి, ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అని మేము చేస్తున్న ఆరోపణలకు ఇదిగోండి ఆధారం, ఈరోజు జరిగిన ఈ సస్పెన్షన్ వ్యవహారమే ఆధారం. సస్పెండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాసిన లేఖే నిదర్శనం, నిరూపణ అని చెప్పి ఇప్పటివరకు ఈ విశాఖలో భూదందాల మీద ఆరోపణలు చేస్తున్న విపక్షాలందరూ కూడా ఇప్పుడు ఇక మళ్ళీ ఈ లెటర్ మీద పడ్డాయి. ఒక విధంగా చూస్తే సస్పెండ్ చేయటం వరకు కరెక్టే, అది ఎవరు తప్పు చేసినా ఇది. కాకపోతే ఆ లేఖలో ప్రత్యేకించి విజయసాయిరెడ్డి గారి పేరు దాని, అంటే ఆయన పేరు వాడాడు అని చెప్పని, అంటే ఈయనకు తెలియకుండానే ఆయన పేరు వాడాడా ఆయన, అసలు ఏం జరిగింది అన్నది ఇంకా పార్టీలో ఇంకా విచారణ కూడా చేస్తాం. అది పూర్తి స్థాయిలో నివేదికలు అవి తెప్పించుకున్న తర్వాత బాధ్యులైన అందరిపైన కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అసలు ముందు విశాఖపట్నంలో ఈ భూదందాలు జరిగాయి అని చెప్పని అధికార పక్షమే స్వయంగా ఒప్పుకుంది కాబట్టి ఇంకా ఎన్ని జరిగాయో ఇలాంటివి అన్న అనుమానాలు కూడా విశాఖవాసుల్లో మొదలయ్యాయని, తమ భయాలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయని చెప్పని కొంతమంది ఇప్పటికే గుసగుసలు మొదలుపెట్టడం అయితే జరిగింది. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చివరికి ఏ పరిస్థితులకు దారితీస్తాయో అని చెప్పి వైసీపీ వర్గాలు కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.